వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఏమైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఏదైతే ఫైనల్ ఫేస్ సీట్స్ అలాట్మెంట్ ఉంది కదా దానికి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్స్ అనేది కాలేజీలో సబ్మిట్ చేయడానికి ఇవాళ అయితే లాస్ట్ డేట్ దానికి సంబంధించి అయితే తెలుసుకుందాం మరి ఇవాళ కూడా సబ్మిట్ చేయచ్చా ఫర్దర్గా ఉన్న దాని గురించి కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోం చూస్తున్నట్లయితే మీకు అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టు అయితే మెయిన్గా ఫైనల్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో వాళ్ళంతా కూడా దాంతోపాటు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్స్ అలాట్ అయిన వాళ్ళు కూడా అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయడానికి అయితే లాస్ట్ డేట్ ఇవాళ మనకు సెవెంటీన్త్ ఇవాళ మేబీ మనకు ఈవినింగ్ ఏదైతే ఫైవ్ వరకు కూడా మనకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి కాలేజ్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకు అయితే వెళ్ళి మీరు అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే సబ్మిట్ చేయండి ఇన్ కేసు ఎవరైనా సబ్మిట్ చేయకపోయినట్టయితే వాళ్ళ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అది మైండ్లో అయితే పెట్టుకోండి ఇన్ కేస్ వన్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అగైన్ మీకు ఆ సీట్ కావాలనుకుంటే అనుకుంటే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఆ సీట్ అనేది రాదు అది ఒకసారి అయితే మైండ్లో అయితే పెట్టుకోండి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అదేంటంటే బ్రో మేము అనుకున్న కాలేజీలో రాలేదు మాకు వచ్చిన కాలేజ్ మంచిదా కాదా అన్న డౌట్స్లో కూడా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మంచి కాలేజ్ లేంటే ఈ కాలేజ్ బాగుండదు పెద్దగా బాగుండదు అన్నది మనకి ఎక్కడా కూడా అయితే ఉండదు ఇక్కడ ప్రతి కాలేజీ కూడా అందులో ఉన్న స్టూడెంట్స్ పాస్ అవ్వాలి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని మనకి ఎడ్యుకేషన్ అయితే ఇస్తారు బట్ కాకపోతే ఏంటంటే మనం అక్కడ నుంచి ఎంత నేర్చుకుంటున్నాం ఎంత పర్సెంట్ అనేది మనం నేర్చుకుంటున్నాం అన్నది మనకి ఇంపార్టెంట్ దాంతోపాటు ఎంత స్కిల్ గెయిన్ చేస్తున్నాం అన్నది కూడా మనకైతే ఇంపార్టెంట్ అంటే మనం కాన్సన్ట్రేషన్గా చదివినాము అంటే ఎక్కడైనా కూడా మంచి స్కోర్ అనేది గెయిన్ అయితే చేయొచ్చు బట్ కాకపోతే ఏంటంటే ఫీజెస్ పరంగా కానీ లేనుకున్నట్టయితే మనకు ల్యాబ్స్ పరంగా కానీ కొంచెం బెస్ట్ ఉన్నవైతే చూస్తాం బట్ ఎడ్యుకేషన్ పరంగా గమనించినట్లయితే మాక్సిమం అన్ని కాలేజ్ కూడా ఒక్కటే ఇంకా మీరు ఎక్కడన్నా గమనించండి ఎంత వరిస్ట్ కాలేజ్ అని చెప్పినా కూడా అందులో కూడా టాపర్లు ఉంటారు ఎంత టాప్ కాలేజ్ అని చెప్పినా కూడా అందులో కూడా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఉంటారు అంటే ఇక్కడ కాలేజ్లో అయితే ఏం లేదు ఓవరాల్గా స్టూడెంట్ యొక్క ఏదైతే స్కిల్ ఆర్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీద బేస్ అయితే అయ్యి ఉంటుంది కాబట్టి మీకు వచ్చిన కాలేజ్ ఇప్పుడు మీకు తక్కువగానే అనిపించవచ్చు బట్ వెళ్ళంగా వెళ్ళంగా ఆ కాలేజ్ మనకు మంచిగా అయితే ఉండొచ్చు దాంతోపాటు ఫ్యూచర్ కూడా ఆ కాలేజ్ అనేది ఇంకా సూపర్గా గా అయితే ఉండొచ్చు కాబట్టి మీకు వచ్చిన కాలేజీని అయితే యాక్సెప్ట్ చేయండి ఇప్పటికీ నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే మాక్సిమం ఇలా డైనమాలో ఉన్న వాళ్ళు మాత్రం ఇంటర్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకు అంటే మనకు పాలిటెక్నిక్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే చూస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇట్లా అది జాయిన్ అవ్వాలా ఇది జాయిన్ అవ్వాలా ఏంటి ఇట్లా చాలా కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం బెటర్ ఇంటర్ అయితే చూస్ చేసుకోండి బట్ లేదు అనుకుంటే వాళ్ళకి పాలిసెట్ ఇంట్రెస్ట్ ఉంది సీట్ వచ్చింది అనుకుంటే డెఫినెట్గా పాలిసెట్ కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి వెళ్ళండి కూడా ఇది ఫ్రెండ్స్ వీడియోలో అయితే తెలుసుకున్న వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్బు యూట్యూబ్ ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి